భక్తులు ఆధ్యాత్మిక చింతన అంటే నాకేదో వరం పొందాలా, సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగలాలా, ఇటువంటి కాన్సెప్ట్లో ఉంటారు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే మన నడవడికను బట్టి ఫలితాలు ఉంటాయి, మనం చేసే కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. మనం చేసే కర్మ సత్కర్మగా ఉన్నప్పుడు సత్ఫలితాలు పొందుతాం, మనం చేసేటువంటి కర్మ దుష్కర్మగా ఉన్నప్పుడు దుష్ఫలితాలు పొందుతాం. దానికి మనస్సుని ఏంటి అంటే పవిత్రం చేసుకోవాలా, మనస్సుని స్థిరం చేసుకోవాలా. అర్జునుడు భగవంతునితో చెప్తూ ఉన్నాడు గీతలో, గాలి నాపే శక్తి నాకుంది, ఈ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట, ఒక రోజుకి 70,000 థాట్స్ వస్తాయంట మనసుకి, 70,000. దాంట్లో 30% మంచివి, 70% చెడ్డవి. ఆ 70% చెడ్డవి కూడా మంచిగా మార్చుకోవాలా సత్సాంగత్యం వల్ల, సాధన వల్ల. ఆచార్యులు చెప్తూ ఉన్నారు, ఈ మనస్సు కోతితో పోలుస్తూ ఉన్నారు, అది ఒట్టి కోతి కూడా కాదు, కళ్ళు తాగిందంట, దానికి పైన పిచ్చి పట్టుందంట, దానికి పైన కాలుకి ముళ్ళు గుచ్చుకొని ఉందంట. అటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి కోతితో మనసును పోలుస్తూ ఉన్నారు. మామూలుగానే కోతి ఒక కొమ్మ మీద ఉండదు, ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎట్లా ఎట్లా సంచరిస్తూ ఉంటుంది. ఈ మనసు కూడా ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన నుంచి ఇంకో ఆలోచన. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రభుపాదుల వారి గురువుగారు చెప్తారు, ఎవరో ఒకడు మార్కెట్కి కోడి అమ్మడానికి వెళ్ళాడంట, కోడి. వాడు అక్కడ అన్నాడంట, మనసులో ఆలోచించుకున్నాడు, ఓల్డ్ నెయ్యి అయితే, పాత నెయ్యి అయితే విలువ బాగుంటుంది, పాత బియ్యం అయితే విలువ బాగుంటుంది, ఈ కోడి కూడా చాలా ముసలిది అన్నాం అనుకోండి దానికి కూడా విలువ బాగుంటుందేమో, కానీ మనకైతే తెలియదు కోడి ముసలిది అయితే విలువ ఉండదంట. సో వాడు, ఇది చాలా ముసలి కోడి అని అరుస్తూ ఉన్నాడంట, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పాడు, ఒరి పిచ్చోడా అది ముసలిది అంటే ఎవడు తీసుకోడురా, బాగా లేపదని చెప్పాలా అన్నాడంట. వీడు మళ్ళీ మనసులో ఆలోచించాడంట, ఇంతవరకు ముసలిది అన్నాను కదా, ఇప్పుడు లేతదంటే భయం బాగుంటుంది, అందుకని చెప్పి సగం ముసలిది సగం లేతది, సగం ముసలిది సగం లేతది, వాడి మనసు అటు చెప్పింది. సో ఇట్లాగా మనసు ఏంటి అంటే అది రకరకాలైనటువంటి ఆలోచనలతోటి రకరకాలైనటువంటి దీంట్లో వేధిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా పరిస్థితిని సృష్టిస్తుంది మనసు. అటువంటి మనస్సుని మనం నిగ్రహించాలా. ఈ మనస్సులో విపరీతమైన కోరికలు ఉంటాయి, విపరీతమైన కోరికలు. స్వామి ప్రభుపాదులు గారు ఉదాహరణ ఇస్తారు, మనసు అన్నది చెట్టు మీద కోరికలన్న కాకులు కూర్చొని ఉన్నాయంట. ఏదన్నా చెట్టు నిండుకు కాకులు కూర్చొని ఉంటే కింద ఉండే వాడి పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? అవి ఏం చేస్తాయి? కావు 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 కావు. ఆ కింద ఉండేవాడికి ఏమైనా శాంతి ఉంటుందా? మరి ఆ కావు కావు అనేటువంటి కోరికల్ని నువ్వు తరివేయాలా అంటే సైకిల్ చేస్తే వెళ్ళిపోతాయా? రిక్వెస్ట్ చేస్తే వెళ్తాయా? ఏం చేయాలా? శబ్దం చేయాలా అనాలా? అదే రకంగా ఈ మనసన్న చెట్టు మీద ఉన్నటువంటి కోరికలను కాకుల్ని తరిమేయాలా అంటే అనర్థాలను హరించేటువంటి హరినామాన్ని ఎవడైతే జపిస్తాడో ఆ కోరికలన్న కాకులు ఈ మనసన్న చెట్టు మీద నుంచి ఎగిరి వెళ్ళిపోతాయి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మనకేంటి అంటే మనసు చాలా బలమైనటువంటిది. ఈ శరీరం అనేటువంటి రథం, ఈ శరీరం అనేది రథంతో పోల్చారు ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో. దీనికి 5 గుర్రాలు ఉన్నాయి. ఆ 5 గుర్రాలు ఏంటి? పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, స్పర్శ.
ఈ ఇంద్రియాలు ఏంటి అంటే ఇంద్రియార్థములు. ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆకర్షణలు. కళ్ళకి అందమైంది చూడాలని ఉంటుంది, చెవులకి ఏదేదో వినాల, నాలుకకి రకరకాల రుచులు కావాల, ముక్కుకి సుగంధాలు కావాల, రూప గంధ రుచి శబ్ద స్పర్శ, వీటికి ఇంద్రియాలు తపిస్తూ ఉంటాయి. ఆచార్యులు ఉదాహరణ ఇచ్చారు, మిరుగురు పురుగు అది మంటలకి ఆకర్షితమైపోయి ఏం చేస్తుంది అంటే ఆ మంటల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, కాలిపోతుంది. మనం కూడా స్త్రీకి పురుషుడు అంటే ఆకర్షణ, పురుషుడికి స్త్రీ అంటే ఆకర్షణ, ఈ ఆకర్షణలు మనల్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నాయి. ఈ జన్మలో కాదు, ఎన్నో జన్మల నుంచి ఈ యొక్క పునరపి మరణం పునరపి జననం ఈ సంసార చక్రంలో జీవుడు చిక్కుకొని ఈ ఈతి బాధలన్నీ అనుభవిస్తూ మరలా జన్మించేదానికి కారణం ఏంటి అంటే ఈ ఇంద్రియాల యొక్క బలహీనత, మనసు యొక్క బలహీనత, ఈ యొక్క కోరిక. అర్చన విధి అని ఎందుకు పెట్టారు అంటే రోజు భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అర్చ విగ్రహాలను కళ్ళకు చూపిస్తూ ఉంటే ప్రాపంచిక విగ్రహాల పట్ల ఆసక్తి కళ్ళు కోల్పోతుంది. అది విగ్రహారాధన. ఆ విగ్రహాన్ని రోజు దర్శించాలి. ఇది సాధన చేయకపోతే పోయేటువంటిది కాదండి. మీకు తెలుసో తెలియదో ఒక కథ ఒకటి ఉంది. అక్బర్ కులంలో ఒక వృద్ధుడైన మంత్రి ఉంటాడు, 99 ఇయర్స్. ఆయన చనిపోతున్నాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పి వార్త వస్తుంది. పరామర్శిద్దామని అక్బర్ వెళ్తూ ఉంటాడు. దానికి ముందు బీర్బలు అక్బరు ఇద్దరు చర్చిస్తాడు. బీర్బల్ అంటాడు ఆ చర్చలో, వయస్సు మీరిన కామం పోదు స్వామి అంటాడు. అప్పుడు అక్బర్ అంటాడు, నీకేమైనా పిచ్చా చేదస్తాం అంటాయా, శరీరం పూర్తిగా నశనం అయిపోతే ఇంకా కామం ఎక్కడ ఉంటుందయ్యా, ఏదన్నా మాట్లాడేదానికి ఒక లాజిక్ ఉండాలా, ఇటువంటివన్నీ చెప్తావేంటి నువ్వు అంటాడు. లేదయ్యా స్వామి, శరీరం నశ్వరమైపోయిన కోరికలు అట్లాగే ఉంటాయ్యా అని అక్బర్ ఒప్పుకోలేదు. సందర్భం వచ్చినప్పుడు మీకు చూపిస్తా అన్నాడు. ఈ మంత్రి మృత్యుశయ్య మీద ఉంటే అప్పుడు బీర్బల్ని కూడా పిలిచాడు, నువ్వు కూడా రాపోదాం పరామర్శించొద్దాం అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, మీ కుమార్తెను కూడా పిలవండి అన్నాడు. ఆమె ఎందుకు ఇప్పుడు అన్నాడు. పిలవండి స్వామి అన్నాడు. సరే బీర్బల్ చెప్పాడు కాబట్టి తీసుకొని వెళ్ళారు. ఆడ 99 సంవత్సరాలు మృత్యుశయ్య మీద ఉన్నటువంటి ప రధానమంత్రి మొదట అక్బర్ని చూశాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు దీనంగా మొహం పెట్టాడు. తర్వాత బీర్బల్ కళ్ళు కదిపాడు, బీర్బల్ని చూశాడు, దీనంగా పెట్టాడు. మళ్ళా కళ్ళు కొంచెం కదిపాడు. నవయవనంలో ఉన్న అతిలోక సౌందర్యవతి అక్బర్ కుమార్తె ఉంది, ఆమె చూడగానే వీళ్ళని చూసినప్పుడు మృత్యుకళ ఉండింది, ఆమెను చూడగానే వీడు బీర్బల్ గీరాడు, చూడు వాడిని, చూడు వాడి ముఖం చూడు, నేనేం చెప్పాను. ఈ ఆకర్షణలు పోవు. ఆచార్యులు పంచరాత్రిక విధి ప్రకారం ఈ విగ్రహారాధన, ఈ భగవంతుని యొక్క అర్చ విగ్రహాలను రోజు చూస్తూ ఉండగా ఈ కళ్ళలో ఉన్నటువంటి కామ కోరిక పోతుంది. భగవంతుని యొక్క తత్వం వింటూ ఉంటే, భగవంతుని యొక్క నామ శబ్దం వింటూ ఉంటే చెవులకి చెత్త వినాలా అనేటువంటి ఆసక్తి పోతుంది. మీరు గమనించండి, ఒకరోజు ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి కొంతమంది విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చి ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం కాదు. ఒక ఆయన వచ్చి నిద్ర పట్టట్లేదు అన్నాడు. ఆయనకి ఏం చెప్పాలి సమాధానం అన్నాడు. నేను చెప్పాను, మన మందిరంలో జరిగే భాగవతం క్లాసుకి పిల్లలు నిద్రపోతాడు అన్నాను. భగవతత్వం భాగవతం క్లాసు అడుగు కూర్చోగా నిద్రొచ్చేస్తుంది. అదే పక్కింటి పుల్లమ్మ కథ, ఎదురుంటి ఎల్లన్న కథ వినేటప్పుడు నిద్రపోతాడు చెప్పండి. ఏది చాలా యాక్టివ్గా వింటాడు, బా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు. అంటే మన రుచులు ప్రాపంచికంగా ఉన్నాయి, ఆధ్యాత్మికంగా లేవు. దీని సారాంశం ఏంటి అంటే మొదట్లో ఆధ్యాత్మిక చింతన చేతుగా ఉంటుంది, ప్రాపంచికమైంది చాలా అమృతంలాగా ఉంటుంది మొదట్లో.
తర్వాత అది విషంలాగా మారుతుంది. ఆధ్యాత్మిక చింతన మొదట్లో చేదుగా ఉంటుంది, తర్వాత అమృతంగా మారుతుంది, తర్వాత అమృతంగా మారు. అందుకని మొదట్లో అది ఆసక్తి లేదు కదా అని వదలకూడదు, అదే తీసుకోవాలి, తీసుకోవాలి, అది అమృతంగా మారుతుంది. ప్రాపంచికమైంది మొదట్లో అమృతంలాగా ఉంటుంది. బ్రహ్మచారి పెళ్లి కానంత వరకు అబ్బా పెళ్ళి 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 అంటాడు. పెళ్ళైన వారం రోజులకి నేను మామూలు ఒక జోక్ చెప్తా ఉంటాను, యాత్రలకు వెళ్ళినప్పుడు మన భక్తులు మాతాజీ ఒక బస్సులో కూర్చుంటారు, ప్రభుజీ ఒక బస్సులో కూర్చుంటారు. ఒక భక్తుడు అది గమనించి, ఏంటి ప్రభు మీ మాతాజీ ఆ బస్సులో ఉంటే మీరు ఈ బస్సులో ఉన్నారు అన్నాడు. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, ఏమయ్యా యాత్రలన్నీ ప్రశాంతంగా ఉండనివంటాయా నన్ను అన్నాడు. యాత్రలన్నా ప్రశాంతంగా ఉండనివంటాయా? ఒకప్పుడు వాళ్ళు ఒకరి కోసం ఒకరు తప్పించారు, ఒకరిని ఒకరు విడలేకుండా ఉన్నారు. ఏమైంది? ఇదే మొదట్లో అమృతత్వం లాగా ఉంటుంది, తర్వాత విషంగా మారుతుంది. ప్రాపంచికమైన బంధమైన, ప్రాపంచికమైన వస్తువులైనా ఏదైనా కానీ, కానీ భగవంతుని యొక్క నామం మొదట్లో మనకు ఈ రోగం వల్ల, భవరోగం వల్ల అది రుచించకపోవచ్చు, తర్వాత అది అమృతత్వంగా మారుతుంది, అమృతత్వంగా మారుతుంది. సో అందువల్ల భగవత్ నామం వినడం వల్ల, భగవత్ తత్వం వినడం వల్ల ఈ చెవు అది ప్యూరిఫై అవుతుంది, పవిత్రమవుతుంది. కళ్ళు భగవంతుని యొక్క అచ్చ విగ్రహాన్ని చూడంగా చూడంగా అవి ప్యూరిఫై అవుతాయి. ముక్కు భగవంతునికి అర్పించిన పుష్పాలు, భగవంతునికి అర్పించిన అగరత్తులు, ఇవన్నీ కూడా వాసన చూడంగా ఈ ముక్కు అనేటువంటిది అది ప్యూరిఫై అవుతుంది. నాలుక భగవత్ నామాన్ని కీర్తించడం, భగవంతుని యొక్క చరణామృతం తీర్థాన్ని సేవించడం, ప్రసాదం సేవించడం, వీటన్నిటి వల్ల ఈ నాలుక పవిత్రమవుతుంది. స్పర్శ తులసి మాల తిప్పడం వల్ల, భక్తులకు సేవ చేయడం వల్ల, భగవంతునికి సేవ చేయడం వల్ల ఈ స్పర్శ అన్న ఇంద్రియం అది పవిత్రమవుతుంది. ఋషికేశ ఋషికేశ సేవనం, ఋషికేశుడు ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుడు కృష్ణుని యొక్క సేవలో ఇంద్రియాలని మనం ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమవుతాయి. పవిత్రమైనటువంటి ఇంద్రియాల నుంచి వెళ్ళేటువంటి సందేశాలు మనసుకి పవిత్రంగా ఉంటాయి. అది లేకపోతే ఈ ఇంద్రియాలన్నీ కూడా అది భోగించు, ఇది భోగించు, ఇది భోగించు అని మనసుకు ఆదేశాలు ఇస్తూ ఉంటాయి. మనసు కూడా ఆ దిశలో పరిగిస్తూ ఉంటుంది, ఆ దిశలో పరిగిస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ భక్తియుక్త సేవలు ఆచార్యులు ఎంతో గొప్ప సైంటిఫిక్గా ఇవన్నిటి కూడా ఏర్పాటు చేశారు, పిచ్చిగా కాదు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు మనసు పవిత్రమవుతాయో, అందుకని భగవత్ కైంకర్యంలో మనం పాల్గొనేటప్పుడు శ్రద్ధతో పాల్గొనాలా, పూర్తి ధ్యానం పెట్టి. భగవంతుడు ఏమంటున్నారు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుచ్చ మై అర్పిత మనోబుద్ధి. ఎప్పుడు నన్ను స్మరించు, ఏ రకంగా స్మరించాలా, మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి. మనమెట చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల, అట్లా కాదు. ఆ మనస్సుని కూడా పూర్తి ఏకాగ్రతలో ఉంచి, ఏకాగ్రతలో ఉంచి. ఒక బ్రహ్మచారి గురువు గారు చెప్పాడు, భగవద్గీత చదవయ్యా అని చెప్పి చెప్పారు. నేను భగవద్గీత చదివేవాడు. అయితే ఆయన ఇంటి ముందు ఒక వేష్య ఉండేది. వీడు ఒక పక్క భగవద్గీత చదువుతూ ఆ వేష్య ఇంటికి ఎవరు వస్తున్నారు పోతున్నారు ఈయన గమనిస్తూ ఉండేవాడు. ఇద్దరు ఒకే రోజు మరణించారు. ఈ బ్రహ్మచారి దగ్గరికి ఏమో యమభట్లు వచ్చారు, ఆ వేషింటికి ఏమో విష్ణుదూతలు వచ్చారు. వీడికి చాలా కోపం వచ్చింది, అడ్రస్ ఏదో పొరపాటు అయిపోయినట్టుంది, వాళ్ళు నా దగ్గరికి రావాలి విష్ణుదూతలు, ఆమె దగ్గరికి యమకింకర్లు పోవాలా, ఇదేంటి ఇట్లా జరిగింది, ఏ యమకింకర్లారా మీరేదో పొరపాటు అడ్రస్కి వచ్చినట్టున్నారు, నా దగ్గరికి రాకూడదు. యమకింకర్లు అన్నారు, మా అడ్మినిస్ట్రేషన్లో అటువంటి మిస్టేక్స్ జరగవండి, పక్కా కొంటాం మేమన్నా. ఆ గొడవ పడుతూ ఉంటే విష్ణుదూతలు వచ్చారు. విష్ణుదూతలు వచ్చి ఏంటన్నాడు, స్వామి నేను భగవద్గీత చదివాడిని, నా దగ్గరికి రావాలి మీరు, ఆ వేశ్య నిజమైన వేశ్య, ఆమె దగ్గరికి వెళ్ళారండి, వీళ్ళు వచ్చారండి నా దగ్గరికి అన్నాడు. అప్పుడు విష్ణుదూతలు నవ్వుతూ చెప్పారు, నాయన భగవద్గీత చదివావు కానీ నువ్వేం చదువుతున్నావు కూడా నువ్వేం శ్రవణం చేయలేదు. ఆ వేశ్య అంత నీచమైన వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, ఆ వేశ్య వృత్తిలో ఉన్న నా జీవితం ఏ జన్మలో చేసుకున్న పాపము ఇటువంటి దుస్థితిలో ఉంది, ఆ భగవద్గీత నేను చదవలేను, ఆయన ఎవరో చదువుతున్నారు అది విన్నన్నా విందామని చెప్పి
ఆమె వేశ్యవృత్తిలో ఉన్నా కానీ ఎప్పుడు నువ్వు ఉచ్చరించే శ్లోకాల మీద ధ్యానం పెట్టుండింది, అందుకని ఆమె వైకుంఠానికి వెళ్తుంది. నువ్వు చదివినా కానీ ధ్యానం లేదు, అందుకని నువ్వు నరకానికి వెళ్తావు అన్నా, నువ్వు నరకానికి వెళ్తావు. ఈరోజు మనం ఏంటి అంటే యాంత్రికంగా సాధన చేస్తాం, యాంత్రికంగా, కానీ మనసు దాని మీద లగ్నం చేయము. కానీ భగవంతుడు ఎట్ట చెప్పాడు, నీ మనస్సును నిగ్రహించాలంటే పూర్తి ధ్యానం పెట్టి, తస్మాత్ సర్వేషు కాలేషు మనమనుస్మరణ యుజ్యచ మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి. మీరు హరే కృష్ణ చెప్తూ ఉన్నారు, స్వస్థంగా వినాల, శ్రద్ధగా వినాల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఏంటి అంటే మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద ఇంద్రియాస్ ఏ పని చేస్తే ఏకాగ్రత ఉంటుంది, ఫలితం ఉంటుంది. మాల తిప్పడం స్పర్శ ఒక ఇంద్రియం, ఉచ్చరించడం నాలుక రెండో ఇంద్రియం, చెవు వినడం మూడో ఇంద్రియం. ఈ మూడు ఒకే పని మీద ఉన్నప్పుడు ఏకాగ్రత ఉంటుంది, ఫలితం ఉంటుంది, ఫలితం ఉంటుంది. సో అందువల్ల దీన్ని మంత్ర మెడిటేషన్ అన్నారు. ఎంతోమంది సైంటిస్టులు కూడా ప్రస్తుతం ఉన్న కలియుగానికి మనస్సును నిగ్రహించడానికి ఇది ఉత్తమమైనటువంటి పద్ధతి అని చెప్పి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా నిర్ధారణ చేశారు. సో అందువల్ల మాల తీసుకోండి, ఆ మంత్రాన్ని ప్రతిరోజు మనస్సుని లగ్నం చేసి ఆ మంత్రాన్ని జపించండి. ఆ రకంగా మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు అన్నటువంటిది ప్యూరిఫై అవుతుంది, పవిత్రమవుతుంది. పవిత్రమైన మనసు నుంచి వచ్చే ఆలోచన పవిత్రంగా ఉంటుంది, చేసే పని పవిత్రంగా ఉంటుంది, ఫలితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన దానికోసం. అంతేకాని ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగిలిపోద్ది, నాకు అదైపోద్ది, ఇదైపోద్ది, అవగాహన లేకుండా జనాలు ఏంటి అంటే పిచ్చిగా గొళ్ళకు వస్తారు, గోపురానికి వస్తారు, వాళ్ళు ఏదేదో ఊహించేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన అంటే అది జరగకపోతే దేవుడే లేడని చెప్పి నాస్తికత్వానికి వెళ్ళిపోతారు అన్నమాట. నీకు మెకానిజం అర్థం కావట్లేదు. భగవంతుడు ఎవరు? ఆయన అందరికీ తండ్రి. సో నువ్వు ధర్మంగా నడుచుకుంటే నిన్ను రక్షిస్తాడు, ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే ఎవడైనా శిక్షిస్తాడు. మొన్న నేను కాలేజీకి వెళ్తే ఒక పాప ఆమె అడిగింది, భగవంతుడు ఎవరినైనా శిక్షించాడు అంటే వాడు చేసిన తప్పుకి రివెంజ్ తీసుకోవడం కదా, అటువంటిప్పుడు భగవంతుడు ఉన్నతుడు ఎట్ట అవుతాడు అని చెప్పి అడిగింది. అంటే నాకు ఖచ్చితంగా అర్థమైంది ఇదేదో వేరే మతం నుంచి వచ్చే ప్రశ్న ఇది, మీ దేవుడు శిక్షిస్తాడు మా దేవుడు రక్షిస్తాడు అటువంటిది ఏదో ఉంది ఇక్కడ వ్యవహారం అని చెప్పి, అమ్మా పాప నువ్వు అర్థం చేసుకో, తండ్రి ఉన్నాడు, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లవాడు చిన్నపిల్లవాడిని తంతూ ఉంటాడు, ఆ చిన్నపిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటాడు, తండ్రి పెద్దవాడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు, వాడు వినడు, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, సామవేద దండోపాయం అన్నారు, లాస్ట్కి పెద్దోడిని కొడతాడు. అప్పుడు ఆ తండ్రి పెద్దోడిని కొట్టడం వల్ల రివెంజ్ తీసుకోవడమా, కక్ష సాధింప, వాడి మీద ద్వేషమా, ఏంటమ్మా అని అడిగాను. అప్పుడు ఆ పిల్ల ఆ అమ్మాయి అనింది, వాడిలో మార్పు తీసుకురావడానికి భగవంతుడు చేసేది కూడా అదే అని చెప్పాడు. భగవంతుడు చేసేది కూడా అదే, వీడికి ఛాన్స్ ఇస్తాడు, వీడు మారడు, అప్పుడు శిక్షిస్తాడు, ఆ శిక్ష ద్వారా భయపడి వీడు మారుతాడేమో మారుతాడేమో. అంతేకాని భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి తల్లి. భగవంతుడు ప్రేమస్వరూపుడు, ఆయనకు అసలు ఎవరిని శిక్షించాలని ఏమి ఉండదు. కానీ మనిషి, ఉదాహరణ చెప్తాను, ఏదన్నా పండు భగవంతుడు సృష్టించాడు, మనం ద్రాక్ష పండు ఉంది, అది పండుగ ఉన్నప్పుడు హ్యాపీగా తిను, కానీ నువ్వేం చేస్తున్నావు, వికృత బుద్ధితోటి దాన్ని మురగబెట్టి, ఐ మీన్ అప్పుడప్పుడు పేపర్లలో వస్తుంది పలాని వైను స్త్రీలు తొక్కి తయారు చేశారని చెప్పి ఫోటోలు వేస్తారనమాట, వాళ్ళ కాళ్ళతో తొక్కించుకొని దాన్ని వైన్గా చేసుకొని దాన్ని తాగేసి నువ్వు గట్టర్లో పడిపోయి, ఇవన్నీ భగవంతుడు చేయమన్నాడు. సహజంగా వచ్చింది పండుగ నువ్వు పూజించరా అన్నాడు. ప్రతిదీ కూడా మనం భగవంతుడిని నిందించడానికి లేదు. ఒక్కొక్కరు ఏమంటారంటే చెడు కూడా భగవంతుడే కదా సృష్టించింది. ఎవరు చెప్పారా నీకు ఆయన సృష్టించాడని? భగవంతుడు ప్రకృతి సృష్టించాడు, వికృతి నీ యొక్క వికృత చేష్టల వల్ల నువ్వు సృష్టిస్తున్నావు వికృతి, ఆయన సృష్టించలేదు. ఎవడో ఒకడు నీ హత్య చేశాడంటే
జడ్జి ముందు నిలబెడితే ఎరా ఎందుకు హత్య చేసావు అన్నాడంట. నన్ను అడగద్దండి, కత్తి తయారు చేసిన వాడిని అడగండి అని. కత్తి తయారు చేసిన వాడిని అడగండి అని. అప్పుడు ఆ కత్తి తయారు చేసిన వ్యక్తిని పిలిపించాడు జడ్జి. ఏమయ్యా కత్తి ఎందుకు తయారు చేసావు నువ్వు అన్నాడు. అప్పుడు అతను చెప్పాడు, అయ్యా జడ్జి గారు, పండు కోసుకునేదానికి నేను కత్తి తయారు చేశాను, పీక్ కొయ్యడానికి కాదు అన్నాడంట. పండు కోసుకునేదానికి నేను కత్తి తయారు చేశాను, పీక్ కొయ్యడానికి కాదు అన్నాడంట. అదే రకంగా భగవంతుడు ఆయన్ని కాదని మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చిన మనందరం సుఖశాంతులతో జీవించాలని ఎంత ఆలోచనతోటి ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించాడు. ఇది గాలి కావాలా బతకాలంటే? ఎవరు సృష్టించారు గాలి? భగవంతుడు సృష్టించాడు. వీడు జీవించాలంటే తినడానికి ఆహారం కావాలా? ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆహారం తయారు చేశాడు భగవంతుడు. ఎన్ని పండ్లు, ఎన్ని ధాన్యాలు, నీరు దప్పిక తీర్చుకోవాలా? ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. ఈ శరీరం ఇంత పక్కా డిజైనింగ్. మీరు ఒక బొమ్మను తయారు చేసి అది నిలబడాలా, ఆయన అప్పుడప్పుడు చెయ్యట్లనాలా, అదేనాలా, ఇదేనాలా, ట్రై చేయండి. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాబోలు తయారు చేయాలని. అది ఎంత గొప్పగా రాబో తయారు చేసినా మనిషితో మాత్రం అది సమానం కాదు. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని భగవంతుడు సృష్టించి, ఒరే నాయన, కలిసిమెలిసి ఆనందంగా జీవించండి అంటే అసూయ ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలతోటి మనం ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు లాక్కోవడం, పీక్కోవడం, వీటన్నిటితోటి ఎవడు శాంతిగా లేడు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నువ్వు అసలు ఎవరు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇవన్నీ ఎందుకున్నాయి, నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఎట్లా వ్యవహరించుకోవాలా, ఇక్కడ ఉంటూ నీ గమ్యం ఏంటి, ఇవన్నీ తెలియపరచడానికి శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. నేనెవరు అంటే ఆత్మస్వరూపుడు, భగవంతుని యొక్క అంశ. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, తండ్రితో పోటీ పడ్డాం. ఇప్పుడు వంట చేసుకునేటప్పుడు అమ్మ పిల్లోడు పోయి పోటీ పడతాడు, నేను వంట చేస్తానంటాడు. ముద్రా నాయన అంటే వినడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వీడు మొండోడని చెప్పి ఒక బుడ్డీల సెట్ ఒకటి ఇచ్చి వంట చేసుకోవడానికి సపరేట్గా వాడికి ఇచ్చేస్తుంది. అదే రకంగా భగవంతుడితో పోటీ పడ్డాం. మీరైనా ఈ సృష్టి నడిపించేది, నేను ఎందుకు నడిపించకూడదు? అప్పుడు భగవంతుడు నీ వల్ల కాదురా, వినలేదు. అప్పుడు ఈ నమూనా ప్రపంచాన్ని ఒక దాన్ని సృష్టించి, ఇమిటేషన్ ప్రపంచం దాన్ని సృష్టించి, భౌతిక జగత్తని దాంట్లో మనల్ని పెట్టాడు. ఇక్కడ నువ్వు నడిపించడానికి ప్రయత్నించి, అందుకని ఇక్కడ ఆయన ప్రమేయం ఏముండదు. ఆయన ఊరికే సాక్షిభూతుడిగా గమనిస్తుంటాడు. ఇక్కడ దీన్ని మేనేజ్ చేసేదంతా మనమే. ఇప్పుడు మళ్ళీ తొందరలో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, నాయకులు అవ్వాలా, మన చేతుల్లో పవర్ని పెట్టుకోవాలా, ఇవన్నీ కూడా. సో ఇక్కడికి పంపించాడు. ఇక్కడ హీరో కావడానికి ప్రయత్నం చేసి 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 ఎన్నో జన్మలు, లాస్ట్కి మనం రియలైజ్ అవుతాం, నేను ఎప్పటికీ హీరో కాలేను, నేను జీరోని. మరి ఈ జీరోకి విలువ ఏమైనా ఉందా? 100 జీరోలకు విలువ ఉందా? 100,000 జీరోలకు విలువ ఉందా? ఆ జీరోలన్నిటికీ విలువ ఎప్పుడు వస్తుంది? పక్కన ఒక్కటి పెడితే. నేను జీరోని, అందరూ జీరోలమే, ఆ ఒక్కడు భగవంతుడు పక్కన మనం చేరినప్పుడే మనకు విలువ వస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏదైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు ఈ జీరోకి విలువ వచ్చి ఇక్కడ నుంచి విముక్తిని పొంది భగవంతుడి దగ్గరికి చేరుకుంటాడు. సో అందువల్ల మనుష్య జీవితం దేనికోసం ఉద్దేశింపబడింది అంటే, ఈ సత్యాలన్నీ తెలుసుకునేదానికి. కుక్క, పిల్లి ఇవన్నీ చర్చించలేదు, ఇవన్నీ తెలుసుకోలేదు. మనుష్య జీవితం చాలా ఉన్నతమైంది. జన్మల్లో రారాజు అన్నారు మనుష్య జన్మను. దీన్ని మనం కేవలం 4 ప్రక్రియలు, ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలకి ఉపయోగించకూడదు. అది జంతువులు చేస్తాయి, మనిషి చేస్తాడు. ఉపయోగించకూడదు అంటే అన్నీ మానేయాలని కాదు, అవి చేస్తూ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఏంటది అంటే భగవద్భక్తిని యాడ్ చేసుకొని, ఆ భగవంతుని గురించి తెలుసుకొని, మన గురించి తెలుసుకొని, ఆయన్ని సేవించి మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచంలో జన్మించకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. అందుకని మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంచ సమన్వవేతాం పశుభీ నరాణం. 4 ప్రక్రియలు మనిషిలో జంతువులో సమానంగా ఉన్నాయి. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం. ధర్మోపదేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహి సమాన, ధర్మాన్ని పాటించకపోతే మనిషికి జంతువుకు ఏం వ్యత్యాసం లేదు. సో అందువల్ల మనుష్య జన్మ చాలా విలువైంది, దీన్ని వృధా చేయొద్దు. ప్రభుపాదులు వారు, నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం కాకుండా ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా? సింపుల్గా అర్థమవుతుందా? ప్రభుపాదులు వారి గ్రంథాల్లో ఉన్న గొప్పతనం అది. ఈ భగవత్ తత్వాన్నంతా కూడా
సరళమైనటువంటి భాషలో ఆయన ఎంతో ప్రతి విద్య ఉన్నవాడికి, విద్య లేనివాడికి, స్త్రీకి, పురుషుడికి, బాలుడికి, మధ్య వయస్కుడికి, వృద్ధుడికి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన గ్రంథాల్లో ఈ తత్వాన్ని అంతా రంగరించి పెట్టున్నారన్నమాట. ఆయన పుస్తకాలు తీసుకోండి, చదవండి, ఈ హరే కృష్ణ మంత్రం జపం చేయండి. ఈ తత్వం అర్థం కావాలన్నా కొంచెం మనసులో పవిత్రత ఉండాలి. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆధ్యాత్మిక చింతన మాకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు అని, అర్థం కావాలంటే కొంత క్వాలిఫికేషన్ ఉండాలి. బుద్ధుడు భిక్షాటనకి వెళ్తే ఒకరోజు ఒక రాజు విలువైన భిక్ష ఈయనకిస్తే, విలువైన జ్ఞానం నాకు ఇస్తాడని చెప్పి ఒక వెండి పళ్ళ నిండుకు విలువైన వంటకాలన్నీ పట్టుకొని భిక్ష ఇవ్వడానికి వస్తాడు. బుద్ధుడు అది గమనిస్తాడు. గమనించి బుద్ధుడు ఏం చేస్తాడు అంటే, ఆయన భిక్ష పాత్రలో అక్కడ మట్టి కొంచెం ఉంటే తీసుకొని దాన్ని పూసేస్తాడు. పూసేసి భిక్షాం దేహి అంటాడు. అప్పుడు ఆ రాజు ఆ మట్టి గమనించి ఆయన ఏమంటాడంటే, హే స్వామి, మీ పాత్రలో మట్టి ఉంది, దాన్ని శుభ్రం చేసుకోండి, లేకపోతే నేను వేసే పదార్థాలన్నీ కలుషితమైపోతాయి అంటాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ చెప్తాడు, నా నుంచి దివ్య జ్ఞానాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నీ మనసులో కూడా చాలా కల్ముషాలు ఉన్నాయి, సాధన చేసి దాన్ని శుద్ధి చేసుకో, అప్పుడు నేను ఇచ్చే జ్ఞానం కలుషితం కాకుండా ఉంటుంది అంటాడు. కలుషితం కాకుండా ఉంటుంది. సో భగవత్ తత్వం అన్నటువంటి జ్ఞానం మీకు బాగా వంట పట్టాలన్నా, అది కలుషితం కాకుండా ఉండాలన్నా, మీరేంటి అంటే మనసును శుద్ధి చేసుకోవాలా. దానికి కలియుగంలో పద్ధతి ఏంటి అంటే మంత్ర. మన్నంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. సో అందువల్ల ప్రతి నిత్యం కూడా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. మీరు మళ్ళీ మంత్రం జపించి మళ్ళా ఈ వ్యసనాలు వాటి జోలికి వెళ్ళామనుకోండి, అదేమవుతుంది అంటే కుంజర శౌచం, ఏనుగు స్నానం లాగా. ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది, బయటకు వచ్చేం చేస్తుంది, చెత్త ఎత్తినే తినేసుకుంటుంది. మనవాళ్ళు కూడా సీజన్లలో మాల వేస్తారు, మాల తీసిన తర్వాత ఇంకా చూడాలా, అబ్బా విశ్వరూపం. కొంతమంది ఇంటికి కూడా తిరిగి రారు మళ్ళా దానిలోనే. మాల ఎందుకు వేసావు? ఆత్మశుద్ధి కోసం మాల వేసావు. మళ్ళీ ఈ పనికి మాల పోలే తాగుడు, వ్యభిచారం, జోదం, మద్యం ఇవన్నీ చేస్తే మళ్ళా నీ ఆత్మ అంతా కలుషితం అయిపోతుంది. సో అందువల్ల ఒక్కసారి జీవితంలో నిర్ణయించుకొని, అరే ఈ వ్యసనాలే ఈ ఆత్మను పతితుణ్ణి చేస్తూ ఉన్నాయి, ఈ వ్యసనాల జోలికి నేను వెళ్ళకూడదు, ఆర్థికంగా చూసుకున్నా, మానసికంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, సాంఘికంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా, మనిషికి నాలుగు వ్యసనాలు నష్టాన్ని కలిగిస్తాయి కానీ మంచిని చేకూర్చవు అనేటువంటి సత్యం తెలుసుకుని ఈ నాలుగు దుర్వ్యసనాలకి దూరంగా ఉంటూ, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈరోజు ఏంటి అంటే చాలామంది దేవుడి పాటికి దేవుడు, పూజ పాటికి పూజ, దీని పాటికి ఇది. అరే అసలు భక్తి దేనికి చేస్తున్నావు? ఆత్మను శుద్ధి చేసుకునేదానికి, మనసును శుద్ధి చేసుకునేదానికి. నువ్వు బాగా స్నానం చేసి నేను చెత్తకుప్పలో పోయి దొల్తానంటే ఉపయోగం ఏముందని ఆ స్నానం వల్ల? అర్థం చేసుకోండి, ఇదేదో పిచ్చిగా మూఢంగా భక్తి చేయడం కాదు, దాన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని చేయాలి ఏదైనా కానీ. సో పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం అంటే అసలు భక్తి ఎందుకు చేసుకున్నామంటే ఆత్మశుద్ధి కోసం, మనశుద్ధి కోసం మనం భక్తి చేస్తూ ఉన్నాం. సో అందువల్ల నామం చేస్తూ ఈ నాలుగు దుర్వ్యసనాలకి దూరంగా ఉంటూ, మరి దూరంగా ఉండాలా అంటే మన మనసు అటు ఇటు లాగేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇట్లాగ స్ట్రాంగ్గా వింటూ ఉండాలి శ్రవణం. అందుకనే నవవిధ భక్తిలో మొట్టమొదటిది ఏం చెప్పారు? శ్రవణం అన్నారు. ఇది వినలేదు అనుకోండి, అప్పుడు మనం భక్తిలో మెల్లిగా డల్ 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 అయిపోతూ ఉన్నామంట. సో దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పారు ఆచార్యులు. ఒక కట్టెలు కొట్టేవాడు ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, నేను బాగా కట్టెలు కొడతానండి, నాకు ఉద్యోగం ఇండి అన్నాడు. ఆయన ఉద్యోగం ఇచ్చి ఒక గొడ్డలు ఇచ్చాడు. మొదటి రోజు వెళ్ళి 18 చెట్లు కొట్టేశాడు. మనం కూడా మొదటి రోజు కావాలంటే శ్మశాన వైరాగ్యం 18 చాప్టర్లు భగవద్గీత చదివేస్తాం మొదటి రోజు. అపర విశ్వామిత్రుడు, అపర వశిష్ఠుడిలాగా, ప్రహ్లాదుడిలాగా మొదటి రోజు అట్లే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మాల, నేను గమనిస్తాను, ఫస్ట్ రోజు మాల తీసుకున్నాడు అట్ట కూర్చుంటాడు, తర్వాత మళ్ళీ వేరే అయిపోతున్నాడు వ్యవహారం. సో మొదటి రోజు 18 చెట్లు కొట్టేశాడు. తర్వాత 2 15 చెట్లు అయినాయి, 3 12 చెట్లు అయినాయి, 9 6 రోజురోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి, పడే కష్టం మొదటి రోజు ఎంత కష్టపడ్డానో అదే కష్టం పడుతున్నానండి, కానీ చెట్లు సంఖ్య రోజురోజుకి రిజల్ట్ తగ్గిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు, నేను చాలా కలత చెందాను దీనివల్ల అన్నాడు. అప్పుడు యజమాని నవ్వుతూ, ఒరే మొదటి రోజు పడ్డ కష్టమే పడుతూ ఉన్నావు, కానీ
నీ గొడ్డలకి పదును పెట్టడం మర్చిపోయావు, పదును లేకపోతే కష్టం ఎంత పెడితే ఉపయోగం ఏముంది అన్నాడు. గొడ్డలకి పదును పెట్టడం మర్చిపోయావు. సో ఈ సత్సంగం అన్నటువంటిది, శ్రవణం అన్నటువంటిది మన సాధనకు పదును లాంటిది అన్నమాట. మనం ఎప్పుడైతే ఇది శ్రవణం చేస్తూ ఉంటామో అప్పుడు ఆధ్యాత్మికంగా ఉత్సాహం తగ్గకుండా ఉత్సాహం ముందుకుంటుంది. మొదటి రోజు అభిషేకానికి మనం వచ్చినప్పుడు ఏంటి, అబ్బాబో టయానికి వెళ్ళిపోవాలా, తర్వాత ఇంకా లాస్ట్లో ఆ పూలు పడేటప్పుడు వస్తాం వచ్చేట చూసి వెళ్ళిపోయాం. అదే సినిమాకి ఎవడన్నా లాస్ట్లో వెళ్తాడా శుభం పడేటప్పుడు? కొంచెం లేట్ అయితే గేట్ కీపర్ దగ్గర నుంచి బొమ్మ మొదలు ఎంతసేపు అయింది, కొంచెం టైం అయిపోయింది అంటే చాలా టెన్షన్ అన్నమాట. చూడండి, అంటే ప్రాపంచిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మనకు, దాన్ని బట్టే భగవంతుడు స్పందిస్తాడు. మొట్టమొదటి ఇంట్రెస్ట్ ఆయన మీద ఉండాల, అన్నీ ఆయన ఇచ్చాడు మనకు, కానీ ఆయనకు లాస్ట్ ప్రయారిటీ వెళ్దాంలే, లాస్ట్ అయినా పర్లేదు అని ఆఫ్టర్ ఆల్ పనికి మళ్ళీ సినిమాకి మాత్రం కొంచెం అయిపోయినా. కానీ కొంతమంది, నేను 10 నిమిషాలు అయిపోయిన తర్వాత వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి మొదటి నుంచి వెళ్ళాలి చూడడానికి, అబ్బో. అందుకని ఒక ఉదాహరణ చెప్పారు పెద్దవాళ్ళు. ఒకడు మధు అని చెప్పి ఒక భక్తుడు ఉంటాడంట, వాళ్ళ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయంట, కానీ వీడు మాత్రం ఆ కార్యక్రమాల్లో లాస్ట్లో అటెండ్ అయ్యేవాడు అనమాట. లాస్ట్లో ఏదో ఒక విధివశాత్తు ఒకరోజు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే యమకింకర్లు వాడిని తీసుకొని పోతా ఉన్నారు. వీడేమంటున్నాడంటే, ఏమయ్యా నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా ఇంట్లో ఎప్పుడు ఉండేవి, నేను ఎప్పుడు పాల్గొనేవాడిని, మీరు మమ్మల్ని నన్ను తీసుకెళ్తున్నారేంటి, లేదు నేను అసలు వైకుంఠానికి వెళ్ళాలా, అది ఇదని అప్పుడు యమకింకర్లు ఏం మాట్లాడలేదు. ఆ యమ లోకం నరకానికి ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. అప్పుడు వీడి కృష్ణుడు గుర్తొచ్చాడు, కృష్ణ అని పెద్దగా అరిచాడు. కృష్ణుడు ప్రత్యక్షం అయిపోయి యమకింకర్లు చెప్పాడు, అయ్యి వీడిని వదిలేయండి అన్నాడు. వదిలేస్తే ఆమె తీసుకుపోతున్నాడు. అప్పుడు వీడు కృష్ణుని అడిగాడు, స్వామి ఇంత టెన్షన్ ఎందుకు పెట్టారు, లాస్ట్ మినిట్ గేట్ దాకా తెచ్చేదాకా నన్ను నరకం చూపించేశారు, టెన్షన్ పెట్టేశారు, మొదట్లోనే వచ్చేసి ఉండొచ్చు కదా మీరు, ఇవన్నీ ఎందుకు పెట్టారని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నువ్వు కూడా నా కార్యక్రమానికి లాస్ట్లో వచ్చేవాడు కదరా, నేను కూడా లాస్ట్లో వచ్చాను అన్నమాట, నువ్వు కూడా నా కార్యక్రమానికి ప్రతిదానికి లాస్ట్లో వచ్చేవాడివి, నేను కూడా లాస్ట్లో వచ్చాను నిన్ను కాపాడడానికి. సో అందువల్ల మొదట ప్రాముఖ్యత భగవంతుడికి ఇవ్వండి. మనకి శరీరం ఇచ్చింది ఆయనే, మన జీవించడానికి ప్రతిదీ ఇచ్చింది ఆయనే, ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చి కృతజ్ఞతగా ప్రతిరోజు ఆయన్ని కీర్తించండి. రోజులో లేయంగానే మొదట స్నానం చేసి ఆ భగవంతుడి నామాలను జపించి అప్పుడు మీ రోజు ప్రారంభించండి. రోజంతా మీకు హ్యాపీగా ఆనందంగా గడుస్తుంది అన్నమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మనం ఒక్కరమే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు, మన స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా తీసుకెళ్ళాల. మీకు తెలుసో తెలీదో, నేను దేశంలో ఎక్కడున్నా కానీ శుక్రవారం అయితే అరే ఇక్కడ అభిషేకానికి వెళ్ళి 4 మాటలు చెప్తే భక్తి గురించి తెలుస్తుంది. నేను రాత్రి వచ్చేసరికి ఒక్కరోజు 1 గంట అవుద్ది, ఒక్కరోజు 12 గంటలు అవుద్ది జర్నీ. డ్రైవింగ్ చేసుకొని భక్తులు డ్రైవింగ్ చేస్తే ఆయన ఎంతో రిస్క్తో కూడుకొని నైట్కి ఇక్కడ చేరుకొని మార్నింగ్ మీతో స్పెండ్ చేయడానికి నేను వస్తున్నాను అన్నమాట. మీరు అది గమనించి మీ భక్తులు, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, ఇంకా కొత్త వ్యక్తుల్ని తీసుకురండి అభిషేకానికి. అభిషేకం దర్శించి భగవత్ తత్వం కొంచెం వింటే వాళ్ళ జీవితాలు కూడా ధన్యమవుతాయి. హరే కృష్ణ.